జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సనాతన ధర్మ ప్రబోధన స్వచ్ఛంద సమితి అధ్యక్షులు తోట సాయిబాబు మాట్లాడుతూ తంటికొండ గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో దాతల సహాయంతో తలపెట్టిన తొలి తెలుగు వాగ్గేయకారుడు మాన్య శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారి విగ్రహ ప్రతిష్ట సత్కార్యక్రమంకు సుప్రసిద్ధ విద్యా సంస్థ అధినేత రాజా కాన్వెంట్ యాజమాన్య పట్నాల సూర్యప్రకాష్ రావు 125,000 ధన సహాయం చేసి వారి దానగుణం చాటుకున్నారు. శ్రీనివాసుడు అయినటువంటి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై అచంచలమైన భక్తి శ్రద్ధలతో తెలుగు భాషలో తన జీవిత పర్యంతము కూడా 32,000 సంకీర్తనలు రచించినటువంటి మహాభాగవతోత్తముడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు తొలి తెలుగు వాగ్గేయకారుడు అంటే ఎవరు తనకున్న సాహిత్య నైపుణ్యం చేత పాటలు కీర్తనలు రచన చేస్తారో వారే స్వయముగా బాణీలు కట్టి ఆలాపన చేస్తే అటువంటి వారిని వాగ్గేయకారులు అంటారు. మన తెలుగు భాషలో అనేక మంది వాగ్గేయకారులు ఉన్నప్పటికీ మొట్టమొదటి వాగ్గేయకారుడు మాత్రం తాళ్లపాక అన్నమాచార్యులు వారు. వారు తన జీవిత పర్యంతం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై 32,000 సంకీర్తనలు రచించి మన తెలుగు భాషకు తెలుగు జాతికి తెలుగు ప్రాంతానికి కూడా ఎంతో వన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మన తాళ్లపాక అన్నమాచార్యుల వారు. తాళ్లపాక అన్నమాచార్యుల యొక్క వైభవం భవిష్యత్ తరాలకి తెలియజెప్పే విధంగా దానిలో భాగంగా మా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ప్రాంగణంలో తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేయాలని సనాతన ధర్మ ప్రబోధన స్వచ్ఛంద సమితి సంకల్పం చేసింది.